చప్పట్లతో మా అందరం కూడా వారికి మరి అక్కడ నియోజకవర్గానికి మరి మరి ఇక్కడ గెలిచిన తర్వాత మరొకసారి హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరం కూడా చప్పట్లతో ఒకసారి మరి యొక్క ప్రియతమ నాయకుడికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రజలందరికీ అభినందనలు. ఇంత పెద్ద ఎంటునా సభకు వచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు. తెలంగాణ అమరావీరులకు జుహార్లు. బనేగి तो उस समय हम चीफ मिनिस्टर किसी को बनाना होगा तो मैं किसी दलित को चीफ मिनिस्टर बनाऊंगा, लेकिन आज तक कोई दलित भी चीफ मिनिस्टर नहीं बना. ముఖ్యంగా మా ప్రభుత్వం వస్తే మేము దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందా లేదా? మరి చెప్తే చేసిందా? और मैं यह भी कहना चाहता हूं, अभी हाल में इन्होंने कहा है कि माइनॉरिटी को हम रिजर्वेशन देंगे. बेसिस पर रिजर्वेशन का भी कोई कॉन्स्टिट्यूशनल प्रोविजन नहीं है. मैं यहां के सीएम से पूछना चाहता हूं, आप किस प्रोविजन के तहत माइनॉरिटीज को रिजर्वेशन देंगे? और यदि माइनॉरिटी को रिजर्वेशन देंगे तो किसका कोटा काट कर माइनॉरिटी को रिजर्वेशन देंगे? मैं इस सवाल का जवाब चाहता हूं. వాళ్ళు చేసిన వాగ్దానం నుంచి దారి మళ్లించడం కోసం మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మరి ఈ యొక్క 12% రిజర్వేషన్ కనుక ఇస్తే ఎవరి యొక్క రిజర్వేషన్ కట్ చేయడానికి మీరు ఈ పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. యా గవర్నమెంట్ డెవలప్మెంట్ నహీ కర్ పా రహీ కర్ పాయి హై, ఇసిలే లోగో కా అటెన్షన్ డైవర్ట్ కర్నే కే లియే తరహ తరహ కీ బాతే యే బోల్ రహే హై, జో నహీ హో సక్తా ఉసే భీ ఇన్కే ద్వారా బోలా జా రహా హై మేరే బహనో భాయియో. ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం మాత్రమే ఈ రిజర్వేషన్ యొక్క అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది.